हैदराबाद मेट्रो रेल को सम्मे शाख तगिलिंदी मेट्रो उद्योग धर्ना को दिगारु मियापूर नुंची एलबी नगर वरकू रेड लाइन टिकेटिंग उद्योग विधुलु बहिष्करिंचारु ऐदेळ्लुगा पनिचेस्तुन्न तमकु जीतालु पेंचडं लेदन्नारु ఐదేళ్లుగా 11,000 రూపాయల వేతనం మాత్రమే ఇస్తున్నారన్నారు తమ జీతం 20,000 చేయాలని ట్రావెలింగ్ వసతి కల్పించాలని పలు డిమాండ్స్ చేస్తున్నారు ఆల్రెడీ కంపెనీ చేంజ్ అండ్ అయినే 31st రోజున మాకు ఇంటిమేషన్ ఇచ్చినారు అయితే ఆ రోజున 3 డేస్ లో మీకు ఇంటిమేషన్ ఇస్తామా సాలరీ ఇంక్రీ ఫస్ట్ సాలరీ ఇంక్రీస్ లేదన్నారు సాలరీ ఇంక్రిమెంట్ ఉందా లేదా మేము ఫైట్ చేసాం మేము ఆ రోజునే అడిగాము వాళ్ళు ఏమన్నారంటే 3 డేస్ లో ఇంటిమేషన్ ఇస్తామా అన్నారు 3 డేస్ తర్వాత డైరెక్ట్ గా వచ్చి యూనిఫామ్స్ అయినా తీసుకోండి అన్నారు మేమైతే एक्सेप्ट 5 इयर्स 2 इयर्स करोना तो एव्री इयर इंक्रीमेंट अंटू लेदु इयरली वन्स इंक्रीमेंट अनेदि उंडालना इप्पुडु कंपनी चेंज अवुतुंदंट सेम एज द प्रीवियस प्रोसीजर सेम अदे प्रोसीजर तो कंटिन्यू अव्वाली अनि अंटुन्नारु अला अव्वदल्चुकुन्नेमो ट्रावलिंग की फ्री उंडदु फस्ट आफ् आल फेसिलिटी उंडदु दानिकी प्लस इक्कड मैनेजमेंट एट्ला अंटे लाइक ड्यूटी परंगा एदैना शॉर्ट एदैना एक्सेस वस्ते अदि मेमे बेड चेयाली सो अंदर मेनेजमेंट एट्ला रेस्पॉन्ड अव्वदु इंका लीव्स एमर्जेंसी लीव कावालन्ना कंपलसरी वी शुड हैव टू रिपोर्ट अंटर वाट एवर द सिचुएशन इट मे बी बट वी शुड हैव टू रिपोर्ट अवुन माकी सिचुएशन उन्नप्पुडु देन वी शुड आल्सो मेम कूडा सेम एक्सपेक्ट चेसाम कदा कंपनी कूडा माकु 2 वर्ड्स अट्लाने उंडालनि ड्यूरेशन पर्टिक्युलर गा वाळ्ळु ओक टाइम पीरियड एम चेप्पलेदु अप्पुडु माकु कंपनी यूडीएस उंडेदि सो इप्पुडु मारिंदि कदा सो मा एक्सपेक्टेशन्स मे बी न्यू कंपनी वच्चिंदि कदा सो वाळ्ळु मे बी इंक्रीज चेशारनि मेमु आ वॉइस रेज चेसामु बट नो ओके एव्री 6 मंथ्स की हाइक उंटुंदनि चेप्पारु आ कंपनी 6 मंथ्स तर्वात पोयि इंको कंपनी वच्चिंदि वाळ्ळु एमन्नारंटे एव्री 1 इयर की इंक्रीमेंट उंटुंदि अन्नारु वाळ्ळु एंदि अदे कंपनी कंटिन्यू चेयकुंडा 1 इयर मात्रमे कांट्राक्ट तीसुकुन्नारु 1 इयर एक्सटेंड चेशारु अदे कंपनी कंटिन्यू उंटे 1 इयर तर्वात मेमु एट्लागो इंक्रीमेंट अडुगुतां कदा वाळ्ळु ओन्ली 1 इयर वरके तीसुकुन्नारु 1 इयर नेक्स्ट मल्ल मा कंपनी एक्सटेंड अयिंदि मेबी नेक्स्ट इयर उंटे मल्ली नेक्स्ट इयर अन्नारु మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే మాది 1 ఇయర్ మాత్రమే ఉంది 1 ఇయర్ ఇంక్రీ 1 ఇయర్ కాంట్రాక్ట్ లో హైక్ ఎలా అడుగుతారని చెప్పారు ఓకే 1 ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏందంటే అదే కంపెనీ ఎక్స్టెండ్ అయ్యింది మళ్ళీ పాండమిక్ సీజన్ లో మాకు ఇప్పుడు లాస్ట్ లో ఉంది అయినా మేము సాలరీస్ మా హ్యాండ్ నుంచి మేము పెట్టామని చెప్పారు ఓకే అది అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఇయర్ నుంచి మాకు అదే ఉంది ఇంక్రిమెంట్ అనేది లేనే లేదు అసలు మాకు ప్రతి ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఫేస్ చేస్తాము ఓకే సపోర్ట్ ఉంటే ఏదైనా సపోర్ట్ చేస్తేనే మాకు సాలరీ ఇంక్రిమెంట్ లేనిది సఫిషియెంట్ గా ఇంక్రిమెంట్ లేనిది మనకు సటిస్ఫాక్షన్ గా జాబ్ చేయలేం కదా ఎవరైనా కూడా సర్వీస్ చేయడానికి వచ్చాము ఓకే పబ్లిక్ సర్వీస్ లో ఉన్న ఫేస్ మెన్ చూస్ చేసుకొనే వచ్చాము కానీ మాకు కూడా సటిస్ఫాక్షన్ ఉండాలి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము అలాంటి వాళ్ళకైనా మాకు ఏంటంటే మాకు సటిస్ఫాక్షన్ లేదు జాబ్ చేయాలన్నా కూడా ప్రెషర్స్ ఉంటాయి ఓకే మేము చేస్తాం పబ్లిక్ ని ఫేస్ చేస్తాం కదా మేము అదే పేషెంట్స్ తో మేము అందరి పబ్లిక్ ని మేము ఫేస్ చేస్తూ ఉంటాం మా పేషెంట్స్ కూడా వాళ్ళు చూస్తూ ఉండాలి ఫైర్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నప్పుడు వీళ్ళు కరెక్ట్ గానే అడుగుతున్నారు చూడండి అన్నట్టు మాకు మేనేజ్మెంట్ ఫైనల్ గా ఏంటి అన్నంటే మేము ఏమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఏమే అయితే సాలరీ ఇంక్రిమెంట్ లేదు ఒక 20k సాలరీ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ మోర్ ఓవర్ మాకు సిఎల్స్ గాని ఎమర్జెన్సీ లీవ్స్ గాని ఏ లీవ్స్ లేవు అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఒక 20 లీవ్స్ అయినా అలా కేటాయించాలి 1 మంత్ కి మేము 4 లీవ్స్ తీసుకుంటే ఆ 4 లీవ్స్ కూడా మాకు పే చేయరు ఓకేనా అవన్నీ అన్‌పేడ్ లీవ్స్ ఏ 4 ఇస్తున్నారు అలా పేడ్ లీవ్స్ ఒక 20k 20 ఇవ్వాలి ఎవ్రీ ఇయర్ కి అండ్ మోర్ ఓవర్ ఏంటి అన్నంటే ఇప్పుడు ప్రొఫెషనల్ టాక్స్ నార్మల్ గా కట్ చేస్తారు కదా అది ఎంత సాలరీ ఉంటే కట్ చేస్తారు 15k సాలరీ ఉంటే కట్ చేస్తున్నారు ఈవెన్ మాకు 11k ఉన్నా ఎందుకు కట్ చేస్తున్నారు దే ఆర్ ఏం చేస్తున్నారు అనేది మాకు ఒక క్లారిటీ లేదు మాకు క్లారిటీ కావాలి ప్రొఫెషనల్